being composed of plastic materials. The trash in the water impacts the planet on many levels, including harming wildlife, humans, and impacting the livelihood of those who work on the ocean. It also causes economic damage by affecting tourism and recreation. The theme of this year's International Coastal Cleanup Day is Save Our Ocean and Beach. అదంటే మనం ఇప్పుడు స్వచ్ఛత గురించి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. అయితే నార్మల్గా కాకినాడ కానీ చుట్టుపక్కల పరిస్థితుల్లో పరిసరాలు చేస్తున్నాం, కానీ కోస్టల్ క్లీన్ అనేది, బీచ్ క్లీన్ అనేది కూడా అంతే ముఖ్యమైంది. మనం చూసే ఉంటాం మనం అందరం సముద్రంలో ఎంత ట్రాష్ చేరిపోతుందో, దానివల్ల అక్కడ ఉండే జంతుజాలానికి ఎంత నష్టం జరుగుతుందో అని చూస్తూనే ఉన్నాం. ఇతరులు ఈ కోస్టల్ డే సందర్భంగా మనవంతు కృషిగా కోస్ట్ని శుభ్రం చేయడం అనేది మంచి పని అని ఇందుకు ఓఎన్జీసీ వేళవేళ సహకారం అందిస్తూ ఉంటుంది. మాట్లాడదలిచాను. కోస్ట్ గార్డ్ ఇన్ లైన్ విత్ ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ కండక్ట్స్ కోస్టల్ క్లీనప్ ప్రతి సంవత్సరం on 18 September as part of a drive to clean up the oceans. Manandarki telisindi samudra jalalu enta prabhavitam avutunayi ante mainly plastic debris ante plastic kalishyam valla mottam ecosystem anta debatistundi. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ సమన్వయ చేయడానికి మీ అందరికీ అంటే నార్మల్ భాషలో అర్థం అవడానికి దాని ఇంపార్టెన్స్ చెప్తున్నాను. 1/3 ఆఫ్ ద ప్లానెట్ ఈస్ కవర్డ్ విత్ ల్యాండ్ అండ్ 3/4 సో వీ క్యాన్ కోరిలేట్ దిస్ విత్ ఆర్ హ్యూమన్ బాడీ. అంటే మన బాడీలో కూడా 66% ఏంటంటే మీ బాడీలో ఉన్న అంటే ఎవరు వారితో సమానమే ఈ ప్లానెట్ ఎర్త్ కూడా. సో వాళ్ళ ద్వారా మేడం బాగా తెలుసు.